హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు డ్యూటీ టి సో మనకి ఎస్ఎస్సీ జీడీ నుంచి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ముందే తెలుసు సో నోటిఫికేషన్ వచ్చింది అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ ఉందనమాట సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాం సో మీరు ఎవరైనా ఎస్ఎస్సిలో కానీ అలానే ఆర్ఆర్బిలో కానీ అంటే రైల్వేస్లో కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో మనం ఆల్రెడీ ఆన్లైన్లో అలానే ఆఫ్లైన్లో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అలానే సపరేట్గా టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సో కాంపిటీషన్ బేస్ చేసుకుంటే సో డెఫినెట్గా మనం మాక్ టెస్ట్లు కానీ అలానే కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు రాయాల్సి ఉంటుంది అలానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈవెన్ ఇది ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ మనకు టెన్త్ స్టాండర్డ్ అయినా కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇటువంటి నోటిఫికేషన్ మనం కొట్టచ్చు అనమాట ఓకే సో ఈ ఎస్ఎస్సికి సంబంధించిన కానీ లేకుంటే ఆర్ఆర్బి రైల్వేస్కి సంబంధించిన కానీ ఎటువంటి కోచింగ్ అయినా లైక్ టెక్నికల్ కోచింగ్ అయినా నాన్ టెక్నికల్ కోచింగ్ అయినా మనము కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు వాటి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా నెంబర్స్కి కాల్ చేయండి ఓకే సో మనం ఈ నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడి క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్త్ స్టాండర్డ్ ఓకే సో టెన్త్ స్టాండర్డ్ అంటే ఎస్ఎస్సి ఓకే సో ఎస్ఎస్సి అంటే సో మనము టెన్త్ క్లాస్ మనం రెగ్యులర్ గా కంప్లీట్ చేసామా లేకుంటే అకేషనల్గా కంప్లీట్ చేస్తామా లేకుంటే డిస్టెన్స్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయలేదు ఎవరైనా కానీ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ ఉంటే లేకుంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉంటే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే సో మీకు తెలియని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు డెఫినెట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసేదని ట్రై చేయండి ఓకే సో దీని గురించి ఫస్ట్ మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తీసుకుంటే మనకు టోటల్గా ఫోర్ పార్ట్స్ ఉంటాయన్నమాట ఫోర్ పార్ట్స్లో రీజనింగ్ అనేది ఫస్ట్ సబ్జెక్టు నెక్స్ట్ జేకే అండ్ జనరల్ అవేర్నెస్ సెకండ్ సబ్జెక్టు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అన్ని మనకు టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఉంటాయి అనమాట ఓకే సో ఎంటైర్ క్వశ్చన్ పేపర్ మనకు టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎనీ వన్ సబ్జెక్ట్ అన్నమాట మనం చూస్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది ప్రతి సెక్షన్లో మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటాయి అనమాట సో అంటే నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఓకే సో ఒక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేసినామంటే ఓకే ఏదైనా ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తే మనకు టూ మార్క్స్ వస్తాయి రాంగ్ ఆన్సర్ చేసామంటే మైనస్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఓకే సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం డెఫినెట్ గా బాగా చదివి మాత్రమే ఆన్సర్ చేయాలి ఏ క్వశ్చన్ ని కూడా మనము గెస్ చేసేదానికి ఉండదు డెఫినెట్గా మనకు వస్తేనే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో టోటల్గా మనకి సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ ఆఫ్ టైం ఉంటుంది అనమాట వన్ అవర్ లో మనం దీన్ని కంప్లీట్ చేయాలి అంటే వన్ అవర్ లో ఎయిటీ క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ లెస్ దాన్ ఏ మినిట్ మనం కంప్లీట్ చేయాలి ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసేదానికి మనకి నిమిషం టైం కూడా ఉండదు ఓకే సో అలానే అన్ని క్వశ్చన్స్ కూడా మనకు రీజనల్ లాంగ్వేజెస్ లో ఇస్తాము ఓకే సో టోటల్ థర్టీన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రీజనల్ లాంగ్వేజ్ లో చెప్పేసి మెన్షన్ చేశారు సో దీంట్లో మన తెలుగు కూడా ఉంది ఓకే సో తెలుగులో కూడా మన క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది సో ఇంగ్లీష్ అండ్ తెలుగులో మన క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఓకే సో బట్ ఈ పార్ట్ బి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లో ఉంటుంది ఇది తెలుగులో మనకి అడగరనమాట క్వశ్చన్ ఓకే సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డేట్స్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే ఈ మంత్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇది మనకి సో ఎగ్జామినేషన్ డే అప్లికేషన్ ఫిల్ చేసేదానికి డేట్స్ అనమాట సో మీరు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఫాస్ట్ గా దీన్ని ఫిల్ చేసేదానికి ట్రై చేయండి ఓకే సో ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి ఆరు మార్చి లో ఉంటుంది హార్డ్ గా మనకి త్రీ మంత్స్ మాత్రమే టైం ఉంటుంది ఓకే సో త్రీ మంత్స్ టైం ఉంటుంది దీన్ని ఎలా చదవాలనేది కంప్లీట్ గా మీరు కోచింగ్ లో మీకు నేర్పిస్తాం అన్నమాట ఏదైనా ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ మీరు దీన్ని తీసుకున్నారంటే దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఓకే ఏ విధంగా కొట్టాలని మీకు డెఫినెట్గా పర్సనల్గా పర్సనల్ గా లెక్చరర్స్ తో మాట్లాడి మీరు దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట ఓకే సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్గా సో మా నెంబర్స్ కాల్ చేయండి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి టూ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఓకే సో టూ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఓకే సో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి డెఫినెట్గా ఎప్పుడైనా ఎస్ఎస్సి జీడి లో ఇచ్చిన ఇచ్చే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కంటే ఇవి డెఫినెట్గా యాడ్ అవుతాయి ఓకే సో ఏ నోటిఫికేషన్ తీసుకున్నా ఏ ఇయర్ నోటిఫికేషన్ తీసుకున్నా ఇచ్చిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొన్ని యాడ్ అవుతాయి అనమాట ఇప్పుడు కూడా ఎన్ని యాడ్ అవుతాయని చెప్పేసి మనం కరెక్ట్ గా చెప్పలేము కానీ డెఫినెట్ గా యాడ్ అవుతాయి సో మేల్ కేటగిరీ అండ్ ఫిమేల్ కేటగిరీ సో దాంట్లో కూడా డిఫరెంట్ సో కేటగిరీని బట్టి ఓకే సో మన కమ్యూనిటీని బట్టి సో అలానే మన ఎస్సీ ఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆర్ అన్రిజర్వ్డ్ ఓకే సో టోటల్గా ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ త్రీ ఇయర్స్ ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే సో దాన్ని మీరు చెక్ చేయండి సో నార్మల్ గా మనకి ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉంటుందంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్సీఆర్ ఎస్టీకి సంబంధించిన వాళ్ళమైతే ట్వంటీ త్రీ ఇయర్స్ ప్లస్ ఫైవ్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మనకి క్వాలిఫికేషన్ ఉంటుంది ఓకే సిఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఓకే సో నెక్స్ట్ దీని గురించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు ఆల్రెడీ తెలుసు టెన్త్ స్టాండర్డ్ సో దీని గురించి ఇంకా ఫిజికల్ మెజర్మెంట్స్ అలానే సో ఫిజికల్ టెస్ట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా మీరు మమ్మల్ని అడగండి సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలానే దీని గురించి కోచింగ్ కావాలన్నా కూడా మా నెంబర్స్కి కాల్ చేయండి ఓకే సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్